అందరం కూడా లాక్ డౌన్ పీరియడ్ లో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి నిర్పేదలకు మనకు చేసే సేవ ఎవరు మున్సిపాలిటీ కార్మికులు పరిశుద్ధ కార్మికులు వైద్య సిబ్బంది గాని తర్వాత పోలీస్ సిబ్బంది గాని వీరందరి సహాయం ఎనలేనిది మా మరవలేనిది అలాంటి వారికి మనం కూడా చేతనైనంత అంగన్వాడి వాళ్ళు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో మావంతు సహాయంగా टीचर्स मुनिसिपल परिधि सफाई कार्मिक सहाय वाल नित्यावसर सरकुल निश्चय लिंगन्न सलहा मेरे को पंपिणी चेयडम जरिगिंदि करोना महमारी प्रबलिन अंदर वाल प्राणालकु प्राणालु గుప్పిట్ల పెట్టుకొని ఇళ్ళలోనే ఇంటికే పరిమితమై ఇళ్ళలోనే ఉంటున్నారు కానీ వాళ్ళు ప్రాణాలకు దగించి బయటకొచ్చి మన కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగాలు చేస్తున్నారు వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతోటి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని మేము సన్మానించుకోలేం కాబట్టి ఏదో చిన్న మావంతు సహాయంగా వాళ్ళకి ఈ రోజు మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్స్ గాని పోలీసులు గాని ఆశాలు గాని ఏఎన్ఎంస్ గాని ఇలాంటి వాళ్ళకు జీవితాంత మనము రుణపడి ఉంటాము టీచర్స్ ఆద్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆద్వర్యంలో లోకల్ అంగన్వాడీ టీచర్స్ అందరి కలిసి మన సపాయి కార్మికులకు పరిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు ఇద్దామని ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే మనమందరం ఇళ్ళలోనే ఉండి బయటకి వెళ్ళొద్దు అని చెప్పి అందరూ ఇళ్ళలో ఉంటున్నారు అయినా వాళ్ళ పరిశుద్ధ కార్మికులు బయటకు వచ్చి వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మావంతిగా సహాయం చేయాలని చెప్పి వాళ్ళకు మాకు తోచిన ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఈ కరోనా లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఎంతో మంది మనకు అనేక రకాల సేవ చేస్తున్నారు వారిలో ఈ పరిశుద్ధ కార్మికులు ఏఎన్ఎంస్ ఆశాలు డాక్టర్స్ వీళ్ళని మనం జీవితంలో మర్చిపోలేము